ఏపీ విభజన సమస్యల పరిష్కారం కోసం సోమనాథన్ కమిటీ సమావేశమైంది. ఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ప్రారంభమైన ఈ సమావేశానికి ఏపీ నుంచి 7 శాఖల ఉన్నతాధికారులు, సంబంధిత కేంద్ర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీ విభజన సమస్యలు, వాటి పరిష్కారాలపై సమస్యలపై సమావేశంలో చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. ఫోన్ లైన్లో ప్రసాద్. ఏపీ విభజన జరిగిన తర్వాత ఏపీ ప్రభు రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారంలో చాలా జాప్యం జరుగుతుంది. ఈ అంశంపై వెంటనే చొరవ తీసుకొని మాకు సహాయం చేయాలని చెప్పి గత శుక్రవారం నాడు ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చిన సందర్భంగా ప్రధానమంత్రిని స్వయంగా కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే రెండవసారి, అంటే మొదటిసారి గత జనవరిలో తొలిసారిగా ఈ సోమనాథన్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీలో ఏపీకి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సంబంధిత కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఆయా శాఖల యొక్క ఉన్నతాధికారులను కూడా పిలిచి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ఆదేశంతో వీరంతా కూడా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ఏపీకి చెందినటువంటి అనేక సమస్యలు ఇటు ఏపీకి చెందినటువంటి ఉన్నతాధికారులు, అదేవిధంగా కేంద్రం నుంచి సంబంధిత నమ్మలేకపోతున్నారు కదా? సంవత్సరానికి 3 కోట్లు సంపాదించే వాళ్ళు చెప్తే ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి సత్వరం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకోవడంతో సహా అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించుకో ఈ అసెంబ్లీ ఎన్నికల లోపుగానే పరిష్కరించుకోవాలన్నది ఏపీ ముఖ్యమంత్రి యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ మేరకు నిన్న కూడా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి తో సహా ఆర్థిక శాఖ కార్యదర్శి, అనేకమైనటువంటి పరిశ్రమలు, ఆరోగ్యం, విద్యుత్ శాఖ చేయనటువంటి సెక్రటరీలు, వీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో నిన్న ఏపీ భవన్లో సమావేశమయ్యారు. సమస్యలను క్లుప్తంగా సమీక్షించడం జరిగింది. ఏ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో కేంద్రం నుంచి సాధించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి, ఏ రకంగా ఏ శాఖల వద్ద ఎలాంటి వీటిని ప్రాసెస్ చేసుకోవాలన్న అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఈ రోజు మరలా కూడా మరొకసారి కూడా సమావేశమై చర్చించుకున్నారు. ఈ అన్ని అంశాలను ఉన్నతాధికారుల ముందు, కేంద్ర మంత్రిత్వ శాఖ, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారుల ముందు నుంచి వాటిని సత్వరమే పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ఏపీ ప్రతినిధుల బృందానికి విజయసాయిరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు సంబంధించి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టుకు దాదాపు 55,000 కోట్ల రూపాయల మేరకు అంచనాలను రూపొందించడం జరిగింది. ఈ అంచనాలకు ఆమోదం లభించాలి, అదేవిధంగా వేగంగా నిధులు అందాలి. ఆ మేరకు నిధులు వేగంగా అందితే పోలవరం ప్రాజెక్టు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం మేరకు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా జాప్యం జరిగింది అన్న అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తొలి దశలో ఏపీ సొంత నిధులను కూడా ఖర్చు పెట్టింది, ఈ నిధులు కూడా రావాలి. ఈ రకంగా అనేకటువంటి సమస్యల పరిష్కారంలో వాటిని పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగుతుంది. నమ్మలేకపోతున్నారు కదా? సంవత్సరానికి 3 కోట్లు సంపాదించే వాళ్ళు చెప్తే ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.